టిడిపి ఉసురు పోసేలా కనిపిస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు నమ్ముకుంటున్నారు ఇప్పుడు ఏ మాట్లాడినా అంతిమంగా ఇబ్బందులు తప్పవన్న భావనలోకి చంద్రబాబు వెళ్లిపోతున్నారు ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ పతాక స్థాయికి చేరుకుంది రాయలసీమ లిఫ్ట్ లో మొదలైన వివాదం కాస్త శ్రీశైలం పులి చింతలకు పాకడంతో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోడీ జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ కృష్ణా రివర్ బోర్డుకు రెండు ప్రభుత్వాలు లేఖలు రాస్తుండడం అక్కడ నుంచి వివరణ కోరుతూ లేఖలు రావడం ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది దీంతో మొన్నటి వరకు కలిసి ప్రయాణం చేసిన కేసీఆర్ జగన్ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు ఏపీ తెలంగాణ మధ్య సాగుతున్న జల వివాదాలతో అందరికంటే ఎక్కువగా ఇరుకులు పడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబే ఇప్పటికే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఏపీలో జవజవాలు కోల్పోయిన టీడీపీని తిరిగి గాడిని పెడుతున్న సమయంలో ఈ వాటర్ వార్ తెరపైకి వచ్చింది దీంతో టీడీపీ నేతలకు ఈ విషయంలో ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ముఖ్యంగా చంద్రబాబుకు వాటర్ వార్ పై నిర్దిష్ట వైఖరి తీసుకోవాలని పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు ఏ మాట్లాడినా ఏపీ తెలంగాణలో ఏదో ఒక చోట బ్యాడ్ కావడం ఖాయమనే ఆందోళన ఆయనలో పెరుగుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అప్రతిహతంగా టీడీపీ ఏపీ తెలంగాణ విభజన సమయంలో కుదేలైంది ముఖ్యంగా విభజన సమయంలో ఏపీ ఉండాలా పిడిపోవాలా అనే విషయంలో చంద్రబాబు చాలా వరకు మౌనంగానే ఉన్నారు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆయన పాటించారు అయినా మీడియాతో పాటు తెలంగాణ నిలదీస్తున్న క్రమంలో ఆయన విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేక అలాగని సమర్థించలేక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల్లో పలుచున అయ్యారు ఇప్పుడు ఏపీ తెలంగాణ వాటర్ వార్ సందర్భంగా కూడా చంద్రబాబు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జల వివాదాలపై ఏపీనో తెలంగాణను కొత్తగా సమర్థించే పరిస్థితి టీడీపీకి లేదు అందుకే చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు ఏపీ తెలంగాణ మధ్య మొదలైన ఈ జల వివాదాలకు ప్రధాన కారణం హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే ప్రచారం జరుగుతోంది అక్కడ టీఆర్ఎస్ ని వీడి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ ను ఓడించేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారనే వాదన ఉంది నిజమైతే అందరూ ఊహిస్తున్నట్లుగానే హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత జల వివాదాలు సిద్ధమనిగే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా దీర్ఘకాలం పాటు ఈ వివాదం కొనసాగితే రెండేళ్ల తర్వాత తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు ఇప్పటికే అక్కడ టీడీపీ నుంచి కేడర్ నేతలంతా వలస వెళ్లిపోగా ఇక మిగిలిన నేతలతో రాజకీయం చేసే అవకాశాలు కూడా కనుమరుగడం ఖాయం అలాగని తెలంగాణను సమర్థిస్తే ఏపీలో ఇప్పటికే కుదేలైన ఆ పార్టీకి భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనడంలో సందేహం లేదు